పరలోక కనీసం సంఘ బిడ్డలందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మీ అందరికీ గుడ్ న్యూస్. 5 రోజులు ఉజ్జీవముగా దేవుడు నేను మారాలనే ఉజ్జీవ సభలు ఇచ్చారు, బలమైన వర్తమానాలు ఇచ్చారు, మన హృదయాలు మార్చుకునే అవకాశాన్ని ఇచ్చారు. జరిగిన వెను వెంటనే నూతన కార్యం. 5.5 మాసాలుగా చర్చి ఓపెనింగ్ లేక డైరెక్ట్గా వచ్చి చర్చిలో దేవుని సన్నిధిలో ఆరాధించే అవకాశం లేక వాక్యం వినే అవకాశం లేక మన ప్రాణాలు ఎంతో నీరసిల్లిపోయినాయి. కానీ దేవుని మహాకృప చొప్పున ఈ ఆదివారం అనగా సెప్టెంబర్ 13వ తారీఖునే దేవుని మందిరంలో చేరి, అనగా మన భరత్ నగర్ సర్కస్ గ్రౌండ్ అందులోనే చేరి మనందరూ ఆరాధించుకునే అవకాశం దేవుడు కృప తెరిచారు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆదివారం ఉదయం 6 గంటల నుంచే ఆరాధనలు ఆరంభం. గంటకు ఒక ఆరాధన చొప్పున, 6 o'clock ఒక ఆరాధన, 7 o'clock ఒక ఆరాధన, 8 o'clock ఒక ఆరాధన, 9 o'clock ఒక ఆరాధన, 10 o'clock ఆరాధన, అలా 5 ఆరాధనలు చేసుకునే కృప దేవుడు మనకిచ్చారు. ఎప్పుడా ఎప్పుడా అని చాలా ఎగ్జైట్మెంట్తో మీరున్నారు. ఇప్పటికే ఊర్ల నుంచి చాలామంది వచ్చేసారు దేవుని మహాకృప చొప్పున. ఎందుకంటే ఆంధ్రాలో చాలా ఎక్కువ కేసులు ఉన్నాయి, తెలంగాణలో చాలా తక్కువ కేసులు ఉన్నాయని వచ్చేసారు. ఇంకా కొంతమంది రావాల్సి ఉన్నారు, వస్తున్నారు మన వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ శుభవార్తను మీకు తెలియజేస్తున్నాం ఆనందంతో సంతోషంతో. యెహోవాని రండి, మనందరం ఏకముగా కూడి దేవుణ్ణి మహింపచ్చేదామని కీర్తనకారుడు మాట్లాడినట్టుగా మనమందరం కూడా ఈ సండే ఆరాధించబోతున్నాం. దేవుని యొక్క సందేశం లవి అనబోతున్నాం. ఆత్మీయ తండ్రిగా నేను, బిడ్డలుగా మీరు ఒకరినొకరు డైరెక్ట్గా చూసుకోబోతున్నాం. ప్రభుకే మహిమ కలును గాక. గ్లోరీ టు జీసస్. వినండి, ఎవరు భయపడొద్దు. బయట చూడండి ఒక్కసారి, రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్, బిజినెస్లు, షాపింగ్ మాల్స్, అలాగే ఆఫీసులకు వెళ్తున్నారు ప్రజలు, ఎటు చూసిన క్రౌడే. వినండి, శరీర సంబంధమైన ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా మనుషులే భయపడుకోకుండా వాళ్ళు రుచిరీత్యా వెళ్ళి తిరుగుతున్నారు. ఇంత గొప్ప దేవుని ఆరాధించడానికి మనం భయపడదామా? శరీరమును చంపువానికి భయపడొద్దు, కానీ శరీరమును ఆత్మను కలిసి నరకంలో పడవేవాని భయపడమని రాయబడింది. మన ఆత్మలో చలరిపోతే నరకంలో పడిపోతే దేవుని అక్కడికి సిద్ధపడలేం. కాబట్టి మనం శరీరాన్ని చంపేటువంటి వైరస్ వీటికి భయపడొద్దు, అట్టని ప్రికాషన్స్ తీసుకోవట్లేదు అనొద్దు. ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నాం. ఇదిగో నేను మాస్క్ తెచ్చుకున్నాను, 6 feet డిస్టెన్స్లో చైర్స్ అయిపోతున్నాం. చర్చి షెడ్ కట్టుకునే అవకాశం దేవుడు మరలా ఇచ్చారు. మునుపటి మందిర మహిమ కంటే కడపటి మందిరం యొక్క మహిమ ఇంకా మించునని Haggai 2:9 రాయబడింది. ఆ వాక్యం ప్రకారంగా వెరీ స్ట్రాంగ్గా షెడ్ నిర్మించడం జరిగింది దేవుని కృప చొప్పున. ఇంకా 2 డేస్లో ఇవి లోపల వర్క్స్ అన్నీ కూడా ఇప్పటికే మన బిడ్డలు చాలామంది వచ్చి పరిచయం చేస్తున్నారు. గడ్డి అది రిమూవ్ చేయటం, ఇంకా లైట్లు కట్టాలా, ఇంకా కొన్ని ఫ్యాన్లు అయిన బిగించాలా, ఇలాంటి పనులు ఉన్నాయి, బ్యాక్ డ్రాప్ కట్టాలా, అవి కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ సండే వచ్చిన ప్రతి ఒక్కరి విషయాల్లో కోవిడ్ కేర్ తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకురండి, శానిటైజేషన్ ఇవన్నీ కూడా మేము అరేంజ్ చేస్తాం. కాబట్టి ఎవరు భయపడొద్దు, ధైర్యం చేసి రండి. ఒక కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు మాత్రం దయచేసి రాకండి, ఎందుకంటే మన వల్ల పక్క వాళ్ళకి ఎవరికి డిస్టర్బెన్స్ కావద్దు. ప్రభుత్వ రూల్స్ కూడా మనం పాటిద్దాం. ఈ గుడ్ న్యూస్ మన స్నేహితులకు బంధువులకు కూడా తెలియచేయండి. ఆదివారం అందరం కలుసుకుందాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.